नमस्ते मी विजयानिकी मार्गदर्शी विजय मंत्राकु स्वागतम सुस्वागतम प्रमुख दर्शकुडु कोरटाल शिव वरस ब्लाक्बस्टर्ल रहस्यमेंटी मीरु श्रीमंतुलु कावडानिकी कोरटाल नुंची एं नेर्चुकोवच्चु अनेदि मी मुंदुकु तेस्तुंदी विजय मंत्रा कोरटाल शिव तेलुगु सिनिमाल्लो ओ केरटंला दूसुकोच्चारु तानु तीसिन प्रति सिनिमानी अद्भुतंगा मलचारु कोरटाल शिव जीवितंलो पाटिंचिना पाटिस्तुन्न 9 विजय सूत्रालु मीरु कूडा पाटिस्ते खच्चितंगा विजेतलवुतारु कोरटाल पाटिंचिन तोलि सूत्रं अध्ययनं ఎముకలు కుళ్ళిన వయస్సు మల్లిన సోమరులారా చావండి నెత్తురు మండే శక్తులు నిండిన సైనికులారా రారండి అన్నాడు శ్రీశ్రీ. ఏనాడైతే కొరటాల మహాప్రస్థానంలోని ఈ కవిత చదివారో ఆనాడే నెత్తురు మండటం ప్రారంభమైంది. 16 వయసులోనే తనను మరో ప్రపంచం పిలుస్తుందనేది అర్థమైంది. లక్షల మెదళ్లను కదిలించేది అక్షరమని గ్రహించారు కొరటాల. పుస్తకాల పురుగుగా మారారు శ్రీశ్రీ. రచనలు కొరటాలపై ప్రభావాన్ని చూపించాయి. తాను చదివిన పుస్తకాలే తనలోని రచయితను నిద్రలేపాయి. నిరంతర అధ్యయనమే ఇప్పటికీ కొరటాలకు ప్లస్ పాయింట్. కొరటాల పాటించిన 2 విజయ సూత్రం సరైన వయసులో రంగంలోకి దిగటం. ఏ మనిషికైనా కీలకమైంది 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయసు. ఈ వయసులోనే ఖచ్చితమైన అడుగులు వేస్తే ఇక జీవితాంతం తిరుగుండదు. ఈ వయసులోనే ఓ లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి, దానికి పునాదులు వేసుకోవాలి. కొరటాల శివ ఖచ్చితంగా ఇదే చేశారు. కొరటాల శివ తనలోని అక్షర బ్రహ్మను గుర్తించారు. తన డిగ్రీ పూర్తిగానే రచనా రంగం వైపు అడుగుపెట్టారు. తన మేనమామ ప్రముఖ రచయిత పోసాని కృష్ణమురళి దగ్గర శిష్యరికం చేశారు. సినీ రచన ఎలా ఉంటుందనేది బాగా వంటబట్టించుకున్నారు. తనలోని రచయితకు గట్టి పునాదులు వేసుకున్నారు. కొరటాల పాటించిన 3 విజయ సూత్రం కసే పెట్టుబడి. సొమ్మొకరిది సోకు మరొకరిది అనే సామెత మీరు వినే ఉంటారు. సినీ పరిశ్రమలో చాలామందికి ఈ సామెత వర్తిస్తుంది. చాలామంది డైరెక్టర్లు రచయితల కష్టాన్ని వాడుకొని వదిలేస్తుంటారు. కనీసం వారికి కోరుకున్న గుర్తింపు కూడా ఇవ్వరు. ఈ అనుభవం కొరటాలకు కూడా ఎదురైంది. తాను పడ్డ కష్టానికి సరైన గుర్తింపు దక్కటం లేదనే వాదన ఆవేదన కొరటాల శివలో కసిని పెంచాయి. అదే రచయిత నుంచి దర్శకుడిగా మారేలా చేశాయి. మిర్చి సినిమాతో తన కసిలో ఎంత ఘాటు ఉందో తెలుగు సినీ పరిశ్రమకు తెలిసి వచ్చేలా చేశారు కొరటాల. కొరటాల పాటించిన 4 విజయ సూత్రం సామాజిక బాధ్యత. సామాజిక బాధ్యత అనేది తన ఇంటి నుంచే కొరటాలకు అలవాటైంది. ఈ సమాజం నాకేమిచ్చింది అని కాకుండా ఈ సమాజానికి నేనేమిచ్చాను అని ఆలోచించే కుటుంబం నుంచి వచ్చాడు కొరటాల. అందుకే కొరటాల సినిమాల్లో సామాజిక బాధ్యత ఉంటుంది. కొరటాల సినిమాల్లో ఐటమ్ సాంగులు ఉంటాయి. హీరోయిన్ల అందాల ఆరబోత ఉండదు, మనుషుల కలబోత ఉంటుంది, సాటి మనిషికి చేయూత ఉంటుంది. కొరటాల సినిమా ప్రకృతికి ప్రణామం చేస్తుంది. నీ ఊరి మేలు కోసం జాగో అంటూ నిన్ను నిద్ర లేపుతుంది. నినదిస్తా జాతిహితం అంటూ నీకు హామీ ఇస్తుంది. కొరటాల పాటించిన 5 విజయ సూత్రం సమర్థులను ఎంచుకోవటం. సినిమా అనేది ఏ ఒక్కరి వల్ల సాధ్యం కాదు. ఎందరో క్రియేటివ్గా ఆలోచించే సమర్థులు కలిసి పనిచేస్తేనే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. సినిమా రంగం కావచ్చు, మరే రంగమైనా కావచ్చు, అన్నిటికీ ఇదే సూత్రం వర్తిస్తుంది. అందుకే కొరటాల తన సినిమాల కోసం సినిమా రంగంలో సమర్థులైన వారిని ఎంచుకుంటారు. వారి టాలెంట్తో తన కథను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరిస్తారు. కొరటాల పాటించిన 6 విజయ సూత్రం ఎవరి గుర్తింపు వారికి ఇవ్వటం.
తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? సామ్రాజ్యపు దండయాత్రలో సామాన్యుల సాహసమెట్టిది? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయిలెవ్వరు? అని శ్రీశ్రీ మహాప్రస్థానం ఎప్పుడూ కొరటాల మదిలో మెదులుతూనే ఉంటుంది. అందుకే తన విజయం వెనక ఉన్న వారినెవ్వరిని కొరటాల మర్చిపోరు. ప్రతి ఒక్కరి కష్టాన్ని గుర్తిస్తారు, వారి కష్టాన్ని వేదికలపై ప్రశంసిస్తారు, అభినందిస్తారు. అందుకే కొరటాల కోసం పనిచేసే టీంలో ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డి పనిచేస్తారు. కొరటాల పాటించిన 7వ విజయ సూత్రం సమస్యలకు పరిష్కారం. చాలామంది సమస్యలను చూసి భయపడుతుంటారు, కానీ కొందరు మాత్రమే ఆ సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తుంటారు. కొరటాల శివ కూడా ఈ సమాజంలో సమస్యలకు తన సినిమాల ద్వారా పరిష్కారాలను సూచిస్తున్నారు. మన వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపుతున్నారు, వాటిని ఎలా సరిదిద్దాలో చెప్తున్నారు. కొరటాల పాటించిన 8వ విజయ సూత్రం బలమైన బంధాలు. మనిషికి మనిషికి మధ్య బంధాలు ఎలా ఉండాలి? ఓ తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది? ఓ తల్లి ప్రేమ ఎలా ఉంటుంది? ప్రియురాలితో ప్రేమ ఎలా ఉంటుంది? స్నేహితుడితో అనుబంధాలు ఎలా ఉండాలి? ఇలాంటి అంశాలపై కొరటాల సినిమాలు మనకు పాఠాలు నేర్పిస్తుంటాయి. బంధాల మధ్య భావోద్వేగాలను ఆవిష్కరించటంలో కొరటాల దిట్ట. ఓ మనిషి విజయం సాధించాలంటే తన అనుబంధాలు కూడా దృఢంగా ఉండాలని కొరటాల తన సినిమాల ద్వారా చెబుతూ వస్తున్నారు. కొరటాల 9వ విజయ సూత్రం నిరంతర కృషి. సామాజిక అంశాలపై సినిమాలు తీయటం అనేది కత్తి మీద సాము లాంటిది. ఈ విషయం కొరటాలకు బాగా తెలుసు. అందుకే తన సినిమాను జనరంజకంగా మార్చేందుకు నిరంతరం కృషి చేస్తుంటారు. సరికొత్తగా ఆలోచిస్తుంటారు, కొత్తగా రాస్తుంటారు, కథా కథనంలో వైవిధ్యాన్ని చూపిస్తారు. అది ప్రకృతి పరిరక్షణ కావచ్చు, ప్రజా పరిరక్షణ కావచ్చు. అంతిమంగా సినిమా హిట్ అయితేనే అందులో మంచి ఎంతో కొంత ప్రజలకు చేరువ చేయొచ్చు అనేదే కొరటాల సంకల్పం. కొరటాల శివ పాటించిన విజయ సూత్రాలను ఒక్కసారి పరిశీలిస్తే, మొదటిది అధ్యయనం, 2 సరైన వయసులో రంగంలోకి దిగటం, 3 కసిని పెట్టుబడిగా మార్చటం, 4 సామాజిక బాధ్యత, 5 సమర్థులను ఎంచుకోవటం, 6 ఎవరి గుర్తింపు వారికి ఇవ్వటం, 7 సమస్యలకు పరిష్కారం, 8 బలమైన బంధాలు, 9 నిరంతర కృషి. నేను సైతం ఈ సమాజ హితం కోసం పనిచేయాలనుకునే ప్రతి ఒక్కరికి కొరటాల సినిమాలే స్ఫూర్తిని నింపుతాయి. కొరటాల పాటించే విలువలు, విజయ సూత్రాలు పాటిస్తే మీరు కూడా శ్రీమంతులు కావటం ఖాయం.